బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ముంబై క్రూజ్ షిప్ రేవ్ పార్టీ కేసులో తమపై వస్తున్న ఆరోపణలకు ధీటుగా బదిలిచ్చే పనిలో ఉంది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ. దీనిపై సెషన్స్ కోర్టులో రెండు అఫిడవిట్లు దాఖలు చేసింది. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వ్యవహారంలో సాక్షి ఎదురు తిరగడంతో రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే. దర్యాప్తును ప్రభావితం చేసేలా ఇప్పటికే తనకొస్తున్న బెదిరింపులను పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరారు వాంఖెడే. అలాగే తన కుటుంబంతో పాటు తన చెల్లెల్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. అదే సమయంలో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణకు సిద్ధమని కోర్టుకు వివరించారు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ వాంఖెడే. DG SWR, Mr. Mutha Ashok Jain, was received by our DG and he has marked the inquiry to the vigilance section and Chief Vigilance Officer office will be dealing with this inquiry appropriately. This inquiry will just commence, so let the things come as they, I will not comment further. So let me go ahead with the allegations and I will look into it. A report from DDG SWR, Mr. ముంబైలో క్రూయిజ్ షిప్ డ్రగ్స్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అతని స్నేహితుల చుట్టూ తిరుగుతున్న ఈ వ్యవహారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేను డిఫెన్స్ లో పడేసింది. ఆర్యన్ ఖాన్ ను విడిచిపెట్టాలంటే 25 కోట్లు ఇవ్వాలని వాంఖెడే డిమాండ్ చేశారని ఆరోపించాడు ఈ కేసులోని మొదటి సాక్షి. ఈ పరిణామంతో తనపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ముంబై పోలీసులకు లేఖ రాశారు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే. తనపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నిస్తున్నారనే విషయం తన దృష్టికొచ్చిందని ముంబై పోలీస్ కమిషనర్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు ఆయన. తనను విధుల నుంచి తొలగించడంతో పాటు జైల్లో పెడతామని గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నారని తెలిపారు.